हाई अंडी रोजू मटन करी एला प्रिपेर चेलो चेप्ता मटन करी नेनु चाला सिंपल अलगे टेस्टी चेसी चूपिस्ता अयिते वीडियो के फस्ट दीन कोसम कुकर इला कुकर तर्वात इंदुलोकी आयिल याड चेसुकोंडी इला नेनु 4 टेबल स्पून्स आयिल अनेदी याड चेसुकुन्नानु ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలాగే 3 గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవాలి నేను ఇందులోకి కొంచెం salt ని కూడా యాడ్ చేసుకుంటున్నాను salt యాడ్ చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి అందుకని నేను కొంచెం salt ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం గోల్డెన్ ब्राउन कलर वे वरक फ्रई चुस्काली वीडियो चूपना कदा विधि फ्रई चुस्काली इला फ्रई चुस्क तरह मटन ने मैं इंदो याडी नीन फ्रीजर पे अंकने इला मटन इला मटन याडेक तरह इंदो की 2 टेबल स्पून कारम याडेक कारम ते दाने बटी याडेक नैक्स्ट 1 टेबल स्पून धनिया पौडर 1/2 टेबल स्पून टर्मरिक पौडर अंत पसुपुनी याड चेसुकोंडी नेक्स्ट साल्ट रुचिकि सरिपड़ा साल्ट नि याड चेसुकोंडी कल्लुप्पैते मनकि टेस्ट अनेदी बागुंटुंदी नेक्स्ट 1 टेबल स्पून मटन मसाला इंदुलो याड चेसुकुंटुन्नानु इला याड चेसुकुन्न तर्वात इदंता ओकसारि मनं गरिटतो कलुपुकोवाली इला कलुपुकुन्न तर्वात इंदुलोकि नेनु 1 टेबल स्पून అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ని అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకుని మనం మూత అనేది పెట్టుకుందాం నేను విజిల్ పెట్టలేదు విజిల్ లేకుండా ఇలా నేను ఒక 3 నిమిషస్ పాటు కుక్ చేసుకున్నాను ఇలా 3 నిమిషస్ అయిన తర్వాత మూత అనేది తీసి చూద్దాము ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకుందాము చూసారుగా 3 నిమిషస్ తర్వాత మనకి ఇలా ఉంది దీనిలో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇప్పుడు మీకు salt గాని సరిపో కారం గాని సరిపోకపోతే ఇప్పుడు మీకు కారం salt ఏమైనా సరిపోకపోతే ఒకసారి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టుకుందాం దీని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత అనేది తీసి చూద్దాం చూసారుగా మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీకు ఏమైనా కొంచెం వాటర్ గా అనిపిస్తే ఒక 5 నిమిషస్ పాటు స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా సింపుల్ గా చాలా టేస్టీగా కూడా ఉంది ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్